ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం మల విసర్జన చేసినప్పుడు ఆ మల విసర్జనలో ఒక్కొక్కసారి కొన్ని ముక్కలు ముక్కలు, కొన్ని గింజలు గింజలు, కొన్ని పలుకులు పలుకులు, కడుక్కునేటప్పుడు కూడా మలంలో పలుకులు తగులుతుంటాయి మన చేతికి. ఇలాంటివి కనపడుతుంటాయి. ఒక్కొక్కసారి నీళ్ల మీద కమోడ్లో కాస్త పైకి తేలుతుంటాయి. కరివేపాకు ముక్కలు కానీ, కొత్తిమీర, టమోటా తొక్కలు, బెండకాయ గింజలు, దోసకాయ పచ్చిమిరపకాయ గింజలు, ఇట్లాంటివన్నీ నీళ్ల మీద తేలుతూ ఉంటాయి. మరి మోషన్ ఎప్పుడన్నా చూసుకుంటాం కదా అందరం, ఆ చూసినప్పుడు కూడా పైన ముక్కలు పలుకులు ఎక్కువ కనపడుతుంటాయి. ఇవన్నీ చూసేసరికి మీలో చాలామందికి నాకు తిన్నది తిన్నట్లుగా వెళ్ళిపోతున్నది, నాకు తిన్నది అరక్కుండానే వెళ్ళిపోతున్నది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ ముక్కలు ముక్కలుగా పలుకులుగా మోషన్ రావటాన్ని నివారించాలి. తిన్నది ఎక్కువగా ఒంటికి పట్టాలి. ఆహారం త్వరగా రక్తము లోపలికి చేరి మనకు సారాన్ని ఎక్కువ శరీరానికి అందించి మనకు పుష్టినివ్వాలి. అందుకనే తిన్నది దొడ్లోకి ఎక్కువ పోవటం అనేది మంచి లక్షణం కాదు. మరి ఈ విధానాన్ని మనం మార్చుకోవాలి అంటే మన అలవాటు ఒకటి మార్చాలి. అందుకని మనం విసర్జించే మలములో వచ్చే ఈ విత్తనాలు గింజలు ఇవన్నీ కూడా సరిగా నమలనందువల్ల కిందకు వచ్చేస్తున్నాయి. అవి మనం ఎప్పుడైనా చూడండి, కాలవ గట్టుకో చెరువు గట్టుకో మోషన్కి వెళతాం, అంచులమ్మట కూర్చుని మల విసర్జన చేసేస్తాం. ఆ మలములో కొన్ని గింజలు విత్తనాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అరగలేదు నమలలేదు మనం సరిగా, అవన్నీ మలములు నేల మీద పడ్డాయి. కాస్త వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ రోడ్ల పక్కమట దోసకాయ పాదులు, టమోటా మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, మరి ఇవన్నీ అప్పుడప్పుడు పడి మొలుస్తూ కాయలు కాస్తుంటాయి కదా. మరి అవి ఎవరు నాటారా అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు తెలియక, అక్కడక రోజు చెంబట్టుకు వెళ్ళటం, పొద్దున కాయలు కోసుకొచ్చుకోవడం, తినేయటం పచ్చిగట్ల. అంటే నమిలితే లోపలికి వెళతాయి, నమలపోతే కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ముక్కలో పలుకులు వస్తున్నాయంటే మీ లోపల ట్రబుల్ ఉండటం అనేది ఒక కారణం ఉండొచ్చు, కానీ మెయిన్ ట్రబుల్ లోపల పొట్టాపరేగుల కంటే కూడా మీ నోట్లో ట్రబుల్, మీ మనసులో ట్రబుల్ వల్లే ముక్కలో పలుకులు వస్తున్నాయి. ఏమిటండి ఇక్కడ ఇక్కడ ట్రబుల్ అంటే, నమలకుండా మీరు మింగేస్తున్నారు. అందుకని ఆ నమలకుండా మింగినవి మన పొట్ట అంత బ్రేక్ చేయలేదన్నమాట. పలుకులు పలుకులు ముక్కలుగానే అట్లా ఉంచేస్తుంది. పైగా మనం తినేటప్పుడు నీళ్లు తాగటం వల్ల యాసిడ్ ఘాటు తగ్గిపోయి ఆ పలుకులు ముక్కలు పిండి అవ్వట్లేదన్నమాట. ఈ ఇట్లాంటి తప్పులు మనం చేస్తుంటాం. ఉదాహరణకి పావురం గింజలను గింజగా మింగేస్తుంది, అసలు నమలది అది. ఆ మింగినప్పుడు చూడండి, ఇప్పుడు కొంగ చేపను మింగేస్తుంది, చేపకు మరి ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా మోషన్లు వస్తాయండి, రావు, అరిగిపోతాయి. దాని డిజైన్ అట్లా ఉంది కాబట్టి అరిగిపోతాయి. పావురం గింజలు మింగేస్తుంది కానీ కింద గింజలు రావు, చక్కగా అరిగిపోతాయి. అట్లాగే మరి గేదెలకి ఆవులకి మనం జొన్నలు మొక్కజొన్నలు సజ్జ ఇట్లాంటివి ఏమైనా పెడుతుంటాం, సజ్జలు కానీ ఇట్లాంటి ఒట్టిగా తినేస్తాయి. అవి జొన్నలు కూడా చూడండి, గడ్డి అరిగించడానికి గేదెల ఆవులకి ప్రేగులు డిజైన్ చేయబడ్డాయి కానీ మొక్కజొన్నలు అరిగించడానికి పొట్ల. అవి మొక్కజొన్నలు జొన్నలుగా తినేసినాయి కాబట్టి దాన్ని బ్రేక్ చేయలేదు ఆ జొన్నని. అందుకని మొక్కజొన్న గింజలు మోషన్లో చూడండి, రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు పేడల్లో రోడ్ల మీద చక్కగా మొక్కజొన్న గింజలు పడుతూ ఉంటాయి. మరి ఎందుకంటే అవి మొక్క చేయలేదు కాబట్టి డైజెషన్ కాలేదు. అదే ముక్కలు ముక్కలుగా చేసి జొన్న రవ్వగా పెట్టినా, జొన్న పిండిగా ఉడకపెట్టి పెట్టినా డైజెషన్ అవుతాయి. ఆ పలుకులు పలుకులు ఉంటే బ్రేక్ కావాలన్నమాట. అందుకని ఆ గింజలను బ్రేక్ చేయాలి, అప్పుడే అరిగి లోపలికి వెళితే లేకపోతే కిందకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఎవరికైనా ఇట్లా ట్రబుల్ ఉంటే బలహీనంగా అవుతారు, నీరసం ఎక్కువ ఉంటుంది, తిన్నది ఒంటికి పట్టకుండా ఎదుగుదల పిల్లలు ఆగిపోతుంది, అనేక పోషక లోపాలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిని సవరించుకోవాలంటే మీరు ఒక్కటే కాస్త గుర్తుపెట్టుకోండి, ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలి అని పెట్టుకోండి. ఘన పదార్థం ఇచ్చినప్పుడు త్రాగేంత పల్చగయ్యే వరకు మీరు నమలాలి, అది దాని అర్థం. అంటే అన్నం పెట్టుకుంటారు, కూరలు పెట్టుకుంటారు,
ఇంకేదన్నా గింజలు పెట్టుకుంటారు, పప్పులు పెట్టుకుంటారు, అవి తినేటప్పుడు ద్రవమయ్యే వరకు నమలండి. అంటే నోట్లో మరి ఇంకొంచెం ఎక్కువసేపు, ఒక 5 సార్లు 4 సార్లు నవలుతున్నారు, ఇప్పుడు 10-15 సార్లు అన్న నమలండి. మెతుకుల మొక్కలో పలుకులు, పప్పులు ఇవన్నీ కూడా పిండి అవ్వాలి, బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, మన పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇటు లాలాజలం, ఈ రెండు కూడా కలుస్తాయి. అందుకని ఈ కార్బోహైడ్రేట్స్కి లాలాజలం భలే పనికొస్తుంది డైజెషన్కి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఇంకా బ్రేక్ చేయడానికి బాగా పనికొస్తుంది. గింజగా ఉన్నప్పుడు యాసిడ్ వెళ్ళి లోపల బ్రేక్ చేయడానికంటే మొక్కల మొక్కల పలుకులుగా మనం బాగా చిన్నగా చేసేసామనుకోండి, అమలి ఈ అన్ని మొక్కలకి అన్ని పలుకులకి యాసిడ్ బాగా తగిలి పిండి పిండి అయిపోతుంది పొట్టలో. పిండి అయితే మీకు మోషన్లో పలుకులు రావు. మరి పొట్టలో పిండి ఎందుకు అవ్వట్లేదంటే మీరు నోట్లో మొక్కలు చేయట్లేదు, పెద్ద గింజల్ని పప్పుల్ని అట్లా తినేస్తున్నారు, మింగేస్తున్నారు మెతుకులు మెతుకులుగానే. అందుకని ఇవన్నీ మోషన్లో అరక్కుండా వచ్చేస్తున్నాయి. అందుకని దీనికి టానిక్లు, దీనికి మందులు ఏమీ అక్కర్లేదు. మీరు ఏ టానిక్ వేసినా మెతుకులు మొక్కలో పిండి అవ్వండి, ఏం ఉపయోగం ఉండదు అవన్నీ. మీరు కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఎవరికైనా మెతుకులు మొక్కల పలుకులు అట్లా వస్తుంటే అరగనట్టుగా, ఇలాంటి వాళ్ళందరూ సమయం పెట్టుకుని ఒక 1.5 గంట సేపు 1.25 గంట సేపు భోజనం తినాలని పెట్టుకోండి. శ్రద్ధ నమిలే విషయంలో పెట్టండి. భోజనాలు చేసేటప్పుడు ఏదో మాట్లాడుకుంటే ఏదో టెన్షన్తో తింటే కంగారులు ఆడావాళ్ళు మీరు సరిగ్గా నమిలి నమలకుండా మింగేస్తుంటారు. అంచేత ప్రశాంతంగా కూర్చుని భోజనాన్ని కాస్త ఆస్వాదిస్తూ, ఆ రుచి కోసమే కదా ఎంత కష్టపడేది, ఆ రుచిని ఎంజాయ్ చేయడానికి పొట్టలోకి వెళ్ళాక ఎంజాయ్ చేయలేరు, నోట్లో ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు. ఎంతెంత నములుతూ ఎంతెంత లాలాజలం కలుస్తుంటే అంతంత మీకు రుచి తెలుస్తుందన్నమాట. అందుకని ఈ నమిలే ప్రక్రియే మనిషికి అతి రుచిని ప్రసాదిస్తుంది. మీరు ఎంతెంత ఎక్కువ చప్పరిస్తారో అన్నిసార్లు అంగుడికి తగులుతూ ఉంటుంది, అన్నిసార్లు అంగుడు తగిలే కొద్దీ టేస్ట్ తెలుస్తుంది. మీరు 2 సార్లు ఇట్లా అన్నారనుకోండి, 2 సార్లే టేస్ట్ తెలుస్తుంది. ఇంకా 4 సార్లు నుంచి లాలాజలం కలిసే కొద్దీ అంగుడు కానిస్తూ ఉంటే ఇంకెక్కువ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట మీకు. అందుకని ఈ రకమైన బెనిఫిట్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి బాగా నమిలి తినడానికి ట్రై చేయండి. మెతుకుల మొక్కల్ని పిండి పిండి అయ్యేటట్టు చేసి మింగండి. తినేటప్పుడు మాత్రం అస్సలు నీళ్ళు తాకండి. ఆ నీళ్లు గ్లాసు 2 గ్లాసులు తాగారంటే, లేకపోతే 2 గ్లాసులు మజ్జిగ తాగారంటే ఇవన్నీ వెళ్ళి మీ పొట్టలో ఒరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటుని తగ్గించేస్తాయి. ఆ పవర్ పోయినప్పుడు యాసిడ్ మెతుకుల మొక్కల్ని పిండి పిండి ప్రాపర్గా చేయలేవు అనమాట. అందుకని నమిలి తింటాం, తినేటప్పుడు నీళ్లు త్రాకుండా ఉండటం అనేది జీర్ణక్రియ సవ్యంగా జరగటానికి, మీకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి చక్కటి అవకాశం కలిగిస్తుంది. మరి పిల్లలకి మనం స్నానం చేయటం నేర్పుతాం, కాస్త గోళ్ళు తీసుకోవడం నేర్పుతాం, తినేటప్పుడు చేతులు కడుక్కు బా తినాలి బాబు అని, బ్రష్ చేసుకోవాలి ఇట్లా అని అన్నీ నేర్పుతాం. ఎప్పుడైనా నమలటం కూడా నేర్పారా? ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలి, మరవరు కదూ. అంచేత మన మంచి అలవాట్లు మన ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటాయి. కాబట్టి మనందరం మన ఇంట్లో రోజు ఒక ఏదో ఒక మంచి విషయాన్ని వింటాం, కాస్త మంచిని ఆచరణలో పెట్టుకెళ్తుంటే మనలో మంచి మార్పులు వస్తాయని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.